ఓట్లు వేయించుకునేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను సవాలు విసురుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మైనార్టీల దగ్గరికి పోయి ఓట్లు అడిగే ముందు, అది ముస్లిం అయి ఉండొచ్చు, సిక్ సోదరులు అయి ఉండొచ్చు, జైనులు అయి ఉండొచ్చు, క్రిస్టియన్ సోదరులు అయి ఉండొచ్చు, వీళ్ళను ఓట్లు అడిగే కంటే ముందు ఈ మైనార్టీ డిక్లరేషన్లో ఇచ్చిన అంశాలకు ఏమని జవాబు చెప్తావు రేవంత్ రెడ్డి గారు? ఒక్క హామీ నెరవేర్చకుండా నిస్సిగ్గుగా మళ్ళీ వాళ్ళ ముందుకు పోయి మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం కాదా? ఇది తప్పుడు రాజకీయం కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాను. మొన్నట్లయితే నేను రుణ మాఫీని 15 కల్లా చేస్తాను, మీరు రాజీనామా చేస్తారా, పార్టీ రద్దు చేసుకుంటారా అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మీరు సరైన మనుషులైతే, మైనార్టీ సోదరుల పట్ల మీకు నిజంగా కమిట్మెంట్ ఉంది అంటే, ఈ 12 హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తావో ఆ డేటు కూడా ఇచ్చే దమ్ము మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. లేదంటే ముస్లిం మైనార్టీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులను నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ దగ్గరికి దొంగ మాటలు, దొంగ జూటా మాటలు మళ్ళీ చెప్తూ వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఇవాళ ముస్లిం మైనార్టీ సోదరులు కానీ, ఇతర మైనార్టీ సోదరులు కానీ వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చెప్పిన మాటలే ఎక్కడ కార్యాచరణకు నోచుకోలేదు, అమలుకు నోచుకోలేదు. ఇవాళ మళ్ళీ కొత్త విషయాలు చెప్పడాన్ని ఏ విధంగా మీరు అంగీకరిస్తారు అనే విషయాన్ని ఇవాళ ముస్లిం సోదరులు గల్లాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ యొక్క సంక్షేమం అనేది అంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయనంత బ్రహ్మాండంగా చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా కానీ ముస్లిం సమాజాన్ని, మైనార్టీ సమాజాన్ని ఓటు బ్యాంకుగా చూశారు తప్పితే వాళ్లను సమాజంలో భాగంగా చూడలేదు. ఎంతసేపటికి ఏదో ఒకటి ఎన్నికల సమయానికి మభ్యపెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి, ఏరు దాటిన తర్వాత ఏదో బోడిమల్లన్న సామెతలాగా ఆజ్ బోలే కల్ ఓట్ డాలే పర్సన్ ఖతం హో గయా కామ్. కభీ భీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీస్ ఆర్ దూసరే మైనార్టీస్ లోకో ఏక్ ఓట్ బ్యాంక్ జైసా దేఖా హై, ఉన్ లోకే వికాస్ కే లియే, ఉన్ లోకే తరక్కీ కే లియే కభీ భీ కాంగ్రెస్ పార్టీ కామ్ నహీ కియా. ఔర్ జో పిచ్లే అసెంబ్లీ ఎలక్షన్స్ మే జో 12 ప్రామిస్ ఆప్ కియే థే కి ఆప్ జల్దీ తురంత్ ఎలక్షన్స్ హోనే కే బాద్ జో అమల్ కర్నే కే లియే ఆప్ ఆ వాయిదా దియే థే, ఉస్మే ఏక్ వాయిదా భీ ఖతమ్ నహీ హువా, ఇంప్లిమెంట్ నహీ హువా, అమల్ నహీ హువా. ఆజ్ ఆకే కాంగ్రెస్ పార్టీ బోల్తే కి హమ్ మైనార్టీ కే లియే బహుత్ కామ్ కియే ఔర్ మైనార్టీస్ కు హమ్కు మదద్ కరేంగే, ఏ కైసా హోగా? ఏ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు క్వశ్చన్ కర్తా హై? ఔర్ నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి యొక్క పేద మహిళల వివాహాల కోసము షాదీ ముబారక్ ప్రవేశపెట్టినాం. అత్యంత తక్కువ ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ముస్లిం గురుకులాలు కట్టినాం, మైనార్టీ గురుకులాలు కట్టినాం, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చినాం, ఇమామ్ మౌజంలకు ఎక్కడ లేని విధంగా గౌరవ వేతనం ఇచ్చినాం, హజ్ యాత్రలకు ఏర్పాటు చేసినాం, వాళ్ళకి ప్రయాణానికి ఏర్పాట్లు చేసినాం, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి మైనార్టీ పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం సాయం చేసింది. 2014 నుంచి 2023 వరకు మైనార్టీ సంక్షేమం కోసము దగ్గర దగ్గర 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. అయితే అంతకుముందు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 1200 కోట్లు మాత్రమే. దగ్గర దగ్గర 900% 9 రెట్లు ఎక్కువగా
మరి కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ఖర్చు చేసిందంటే ముస్లిం మైనార్టీలే కాకుండా ఇతర మైనార్టీల అభ్యున్నతి పట్ల, వాళ్ళ సంక్షేమం పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఏదో ఇవాళ ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇవేమీ పట్టవు. ఇవాళ చెప్పామా, పని అయ్యిందా, లబ్ధి పొందామా, తెల్లారి మర్చిపోయినామా? ఈ రకంగా మరి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. పేదింటి ముస్లిం మహిళలకు నేను మీకు చెప్పాను, 14 లక్షల మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని ఇస్తే మోర్ దాన్ 2,200 crores అండ్ మోర్ దాన్ రాదర్ నాకు తెలిసి 2,55,000 మంది మైనార్టీ సోదరీమణులకే ఆ రోజు వాళ్ళ పెళ్ళిళ్ళకి అవకాశం దొరికింది. ఒంటరి ముస్లిం మహిళలకి 2,000 నుంచి 5,000 మెయింటెనెన్స్ అలవెన్సు ఇచ్చాం. రంజాన్ తోఫా, ప్రతి ఏ ధర్మాన్ని అనుసరించే వాళ్ళకైనా కానీ వాళ్ళ పండుగల యొక్క వాళ్ళ విశ్వాసాల పట్ల పూర్తి స్థాయి గౌరవం ఉంటుంది. దాన్ని గౌరవించి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రంజాన్ వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించాం, రంజాన్ తోఫాలు ఇచ్చినాం. అదేవిధంగా ఇక్కడి నుంచి అజ్మీర్ దర్గాకు వెళ్ళే యొక్క మరి సందర్శన కోసం అక్కడ విశ్రాంతి భవనం నిర్మించేందుకు కూడా ఒక 5 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. గంగా జమున తెజీం, ఏదైతే మన భాగ్యనగరం యొక్క ప్రతీకగా ఉండెనో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినాం. వాళ్ళ ప్రాపర్టీస్ కానీ, వాళ్ళ యొక్క వ్యవహారాలకు కానీ, వాళ్ళ యొక్క వ్యాపారాలకు కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా చూసినాం, ఒక మత కలహాలు లేకుండా చూసినాం. అదేవిధంగా విద్య ఉంటేనే బాగుపడతారు, ఈ మైనార్టీ వర్గాల్లో కూడా విద్యా వికాసం జరగాలని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజున మరి కొత్తగా 200 గురుకులాలు మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసినాం. దగ్గర 2,750 కోట్ల రూపాయలతోటి 3.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాం. ఈ రంగానే చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, మైనార్టీ బాలికల విద్యార్థుల ఎన్రోల్మెంట్లో దేశంలోనే మైనార్టీ బాలికల యొక్క ఎన్రోల్మెంట్ విద్యార్థులకు సంబంధించి దేశంలోనే తొలి రాష్ట్రంగా మరి కేసీఆర్ ప్రభుత్వం నిలిచింది. విదేశాల్లో చదువుకోవడం కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు మరి సహాయం చేసినాం. 2,700 మంది విద్యార్థులు దాంట్లో మరి వాళ్ళు బెనిఫిట్ పొందినారు. అదేవిధంగా నీట్ పరీక్షను ఉర్దూలో నిర్వహించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చొరవ తీసుకుంది. టిఎస్ ప్రైమ్ మైనార్టీ పారిశ్రామికవేత్తలను మరి ఆ రోజు ప్రోత్సహించాం. ఓన్ యువర్ ఆటో పేరుతోటి మైనార్టీ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసినాం. తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా అనేక రకాలుగా లోన్లు ఇచ్చి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి యొక్క నిరుపేద యువతను ప్రోత్సహించాం. ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు, ఆ వక్ఫ్ బోర్డుని స్ట్రెంగ్తన్ చేసినాం, 40 కోట్లతోటి ఇస్లామిక్ కల్చర్లను కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినాం, ఆ తర్వాత 52 కోట్లతోటి 188 ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానాలు నిర్మాణం చేసినాం, ముస్లిం అనాథల కోసము అనీసుల్ గుర్బా భవనాన్ని ఏర్పాటు చేసినాం, ఉర్దూ అకాడమీకి 40 కోట్లు కేటాయించి వాటిని స్ట్రెంగ్తన్ చేసినాం. అదేవిధంగా హైదరాబాద్లోని జామియా నిజామియా యూనివర్సిటీకి 14.65 crores, ఫలక్నుమా కాలేజ్ అప్గ్రేడ్ చేయడానికి ఒక 10 కోట్లు ఇచ్చినాం. చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ కంపారిజన్ చెప్తున్నానంటే, మైనార్టీ సంక్షేమం కోసం పూర్తి స్థాయి కమిట్మెంట్ తోటి పనిచేసింది, సమాజంలో అన్ని వర్గాలతోటి వాళ్ళు గౌరవంగా భద్రతగా ఉండాలని ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే, దాన్ని ఏదో మించి గొప్పగా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రము పనిచేయలేదు, ఒక్క ప్రామిస్ అమలు చేయలేదు. కాబట్టి ఇవాళ మైనార్టీ సోదరులు ఆలోచించాలి. మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్తే ఈ అధికారం మాదుంది కదా అని చెప్పేసి మైనార్టీ సోదరులు అందరూ కూడా వాళ్ళకే ఓట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇవాళ అనేక మంది పేద ముస్లింలు కానివ్వండి, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, ఇతర మైనార్టీ వర్గాలకు కానివ్వండి, వాళ్ళు సంతోషంగా గుండె మీద చేయి వేసుకొని పూర్తి స్థాయి భద్రతతో ఒక భరోసాతో ఉన్నటువంటి ఒక సమయం కేసీఆర్ గారి యొక్క పరిపాలన సమయం అనే విషయాన్ని మీ ద్వారా మరి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలకు ఎవరు కూడా మోసపోవద్దు,
అనే విషయాన్ని వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రేమ వీటి మీద లేదు. రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ అంత ఎట్లుందంటే, ఆయనకు రైతుల మీద ప్రేమ లేదు, ఆయనకు ఇంకో వర్గాల మీద ప్రేమ లేదు, ఆయనకు మైనార్టీ వర్గాల మీద ప్రేమ లేదు. కానీ గతంలో ఆయన దివాన్ బార్ దగ్గర బీడీలమ్మని తిట్టే వాళ్లకు పార్లమెంట్కి ఎట్లా పంపించాలా, కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చిన బుద్ధులు తిట్టిన వాళ్ళని పార్టీలోకి తీసుకునే ఎట్లా సీట్లు ఇవ్వాలా, ఆయన బంధువులకు ఎట్లా సీట్లు ఇప్పించుకోవాలా, లేకపోతే అధికారం కోసం ఏ రకమైనటువంటి మాటలన్నా మాట్లాడాలా, ఆ ప్రేమ ఉంది తప్పితే మైనార్టీ వర్గాల మీదనో ఇతర వర్గాల మీద ఆయనకు ప్రేమ లేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, ప్రత్యేకించి మైనార్టీ వర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటాయి. పార్లమెంట్లో తెలంగాణ గొంతుకను వినిపించడం కోసం బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మీ ద్వారా వారికి అది విన్నవిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య.